ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ తరుణంలో నేతల జంపింగ్లు షురు అయ్యాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జంపైన విషయం విదితమే. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. నంద్యాల నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచా బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారవేత్తగా మంచి పేరున్న బ్రహ్మానందరెడ్డిని వైసీపీలో చేరడంతో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది. ఇకపోతే గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుల ఒత్తిడితో పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయం భేటీలో చర్చించగా జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి ఇద్దరూ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాలు ఖాళీగా ఉండడంతో నంద్యాల నుంచి పోటీ చేస్తానని బ్రహ్మానందరెడ్డి జగన్కు చెప్పినట్లు తెలిసింది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.